పరుగులెత్తడం ఎందుకు, పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోడు నియోజకవర్గంలో మైసూరుపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడానికి ఈరోజు రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఆయన స్పీచ్ ఇచ్చిన తర్వాత మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఏదో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, మొట్టమొదటిసారిగా కడప జిల్లాకు వచ్చాడు, కొన్ని గ్రామాలకు మంచి జరుగుతుంది, గ్రామాలకు ఫండ్స్ ఇస్తాడు, గ్రామాలు ఇంకా అభివృద్ధి పథంలో దూసుకుపోతాడు అని పదే పదే చెప్తాడంటే మాకు కూడా ఏదో చేస్తాడు అనుకున్నాం. కానీ ఆయన స్పీచ్ ఆయన చేసినందుకు మొత్తం టోటల్గా సర్పంచులకు కానీ గ్రామ ప్రజలు కూడా మొత్తం టోటల్గా నిరాశలతో వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేసినట్టు కనబడుతోంది. మేము మీరు అన్నీ గ్రామాలను బాగా చేయాలా, పటిష్టం చేయాలా, ఆర్థికంగా పుంజుకోవాలా, గ్రామాలే ఆ జీపీలను సాధించాలని ఉద్దేశించి మీరు స్పీచ్ అంటే ఒక కమిట్మెంట్తో వచ్చారనుకున్నా కానీ ఎక్కడే కానీ మీరు ఇదినది. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత ఎటువంటి అనేది గ్రామాలపైన మేము ఇది చేస్తామని కూడా ఇక్కడ మీరు చెప్పలేదు. పైగా మేము 2019 నుంచి 24 వరకు కూడా గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నభుతో నభూషితో భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక్కొక్క పంచాయతీకి గ్రామానికి ఒక మాన్మెంట్ తెచ్చాం. ఏదైతే మహాత్మా గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాం. దాదాపు 15,000 సచివాలయాలు అంటే ఒక గ్రామానికి పోతే ఒక మాన్మెంట్, ఒక గ్రామ సచివాలయాలు, దాంట్లో ఒక స్టాఫ్, ఒక 10 నుంచి 15 మంది ఎంప్లాయీస్, అదేవిధంగా ఇన్నర్ సెంటర్, ఆర్బీకే రైతుల సంబంధించి అన్నీ కూడా ఇటువంటి అద్భుతమైన మేము గ్రామ స్వరాజ్యం మేము స్థాపించాం. గ్రామ స్వరాజ్యం ఏదైతే గాంధీజీ కాలంలో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పనిచేసి చూపించిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి మేము చాలా క్లియర్గా చెప్తుంది. కానీ ఈరోజు మీరు వచ్చినాక కేవలం మాటలు తప్ప ఎక్కడ చేతల్లో పని లేదని చాలా క్లియర్ చెప్తుంది. అంటే మొత్తం టోటల్గా నిర్వీర్యం చేశారు, గ్రామ స్వరాజ్యం అనే పదాన్ని నిర్వీర్యం చేసిన కన్నా ఈరోజు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బహుశా మీకు అధికారం ఇవ్వలేదు, లేదంటే మీకు ఆ విధంగా మీకు చేత కాలేదు, ఆయన అడిగి ఒప్పించడం లేదు. ఎందుకంటే మొన్నగడ మీరు చెప్పారు ఆగస్టు 15 అన్ని గ్రామాలకు ఫండ్స్ ఇస్తాము, కొద్దిగా ఎక్కువ చేయండి, చిన్న గ్రామాలకు ఇంత, పెద్ద గ్రామాలకు ఇంత చెప్పారు. బహుశా అది కూడా మిమ్మల్ని విత్డ్రా చేస్తున్నారు, కారణం మాకు తెలియదు. అది ఎందుకంటే మీ కూటమి ప్రజలకే తెలియాలి, మీ కూటమి పార్టీలకే తెలియాలి. మీరు కూటమి ఏర్పడటాల నుంచి కూడా ఏదైతే ఉన్నాయో, ఈరోజు దాడులు, దండయాత్రలు, భూములు లాక్కోవడము, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము, మనుషులను టార్గెట్ చేయడం, అంటే టోటల్గా చంద్రబాబు నాయుడు కుమారుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే లొకేషన్ ఉన్నదో ఆ యొక్క రెడ్ బుక్ పాలన అయ్యా మీద వస్తుందంటే, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన గొప్ప రాజ్యాంగం ద్వారా ఏదైనా పరిపాలన సాగిస్తానుకుంటే, గాంధీజీ గారిన గ్రామ స్వరాజ్యం ఏదైనా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనుకుంటే ఎక్కడ లేదు. వచ్చిన టైం నుంచి కూడా నిన్నే ఒక చర్చిలో కోడలు దాదాపు 120 సంవత్సరాల చరిత్రన్న లూథరన్ చర్చిలో ఈ కూటమి వాళ్ళు వచ్చి మొత్తం టోటల్గా రాత్రుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు లేకుండా ఆడవాళ్ళ పైన పడి యుద్ధం చేసి మొత్తం జేసీలతో పలకొట్టిన ఘటన చూసాం. అంటే మీరు వచ్చిన టైం నుంచి చర్చిలు పలకొట్టడం, ఆక్యుపై చేసుకోవడం, మసీద్ స్థలాలు ఆక్యుపై చేసుకోవడం, దేవాలయ స్థలాలు ఆక్యుపై చేసుకోవడం, ఇది మీరు చేసే పని. ఎక్కడే కానీ గ్రామాలను డెవలప్ చేస్తాము, గ్రామాలను గ్రామాల్లో ఉండే చదువుకున్న విద్యార్థులకు అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అనుకుని ఎక్కడ మీకు ఆలోచన లేదు. మా ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు దాదాపు 165,000 ఉద్యోగాలు వన్ టైంగా ఇచ్చాం. ఏదైతే గ్రామ సచివాలయంలో మొత్తం టోటల్గా ఈ మండలాలకు అదేవిధంగా తాలూకాలకు జిల్లాలకు పోకుండా గ్రామంలో దాన్ని అన్ని ఫెసిలిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఈరోజు మీరు అంటారు మొత్తం టోటల్ గ్రామంలో ప్లే గ్రౌండ్ లేదని, చుట్టుపక్కల మన సంబంధించిన కూటమి ప్రజలే చుట్టుపక్కల మొత్తం టోటల్గా భూములు ఆక్యుపై చేసుకుని ఆక్రమించుకున్న పరిస్థితి మీరు ఉండగా గమనించాలి. ఒకసారి మీరు గమనించి, ఎందుకంటే మీరు గుండా ఎక్కడ పెట్టాలన్నది మంచిదే, నేను కూడా మీరు గ్రామాల్లో అభివృద్ధి చేస్తారంటే మంచిదే, సంతోషం, హ్యాపీ అనుకున్నాం. కానీ మొత్తం ఏదైతే కూటమిలో ఉన్న వాళ్ళే మొత్తం చుట్టూ మీరు చెప్పిన మైసూర్పల్లి చుట్టుపక్కల మొత్తం టోటల్గా మొత్తం ఆక్యుపై ఆక్రమించుకున్న భూములు అయ్యింది. మీరు నిజంగా దృష్టి మీరు పెట్టండి, ఎక్కడైనా మొత్తం టోటల్గా ఆక్యుపై చేయండి. ఎందుకంటే మీరు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి
గ్రామాలు వెలగాలి కాబట్టి మీకు ఆ కోరిక ఉంది కాబట్టి మీకు ఎంతవరకు దాన్ని చూస్తారో మీకే దాన్ని మేము మీ యొక్క విజ్ఞతను మేము వదిలేస్తున్నాం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఎంతసేపు మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందో, ఎక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే చేయాల్సి వస్తుందో మీరు అవన్నీ డైవర్ట్ చేసే విధంగా డైవర్ట్ చేసి వేరే రూట్ పక్క రూట్ పోయే పరిస్థితి చూస్తున్నాం. మేము ఒకటే స్ట్రైట్గా మీరు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు మీరు ఏదైతే ఇచ్చారో సూపర్ సిక్స్ అవి మీరు చేయండి, ఎందుకంటే దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం. ఆ రోజు టీడీపీతో పాటు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం చెప్పారు దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలు కూడా ఆయన చెప్పాడు, అదేవిధంగా బీజేపీలు చెప్పారు. ఆ యొక్క మేనిఫెస్టో మీ ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ సిక్స్ ఏమని దాదాపు ఇప్పుడు 70 రోజులు కాస్తుంది. ఇంతవరకు అమ్మఒడిలే, రైతు భరోసాలే, అమ్మకు వందనంలే, కనీసం ఏదో ఏదంటే పెన్షన్ అనేది మీరున్నా ఇంకొకరున్నా పెన్షన్ ఇస్తాం. దాంట్లో అదే అది ఫండమెంటల్ రైట్, అది మానవునికి రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్. ఎందుకంటే ఒక ఆర్థిక పరంగా ఏజ్ అయిన తర్వాత భర్తలు కోల్పోయిన తర్వాత రైట్ రాజ్యాంగంలో రైట్ అది ఎక్కడ ఇస్తారు. కానీ మీరు ఎలక్షన్లో మీరు పెట్టిన సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ కనీసం దాన్ని కనీసం ఒక్క పదం కూడా చేయలేదంటే మీ యొక్క హామీలు మీ యొక్క మీ వ్యక్తిత్వము మీ యొక్క పార్టీ యొక్క మేనిఫెస్టో ఏమైందో ఒకసారి కూడా మీరు అందరూ చెక్ చేసుకున్న అవసరం ఎంత ఉంది. దీంతో కూడా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు ఇచ్చాడో, ఒక్కొక్క ఇళ్ళు ఒక కుటుంబం అనేది సమూహంగా డెవలప్ అయింది, ఆర్థికంగా అదేవిధంగా ఆరోగ్యంగా. ఈరోజు ఎన్ని హాస్పిటల్ కట్టాము, ఎన్ని మొత్తంతో స్కూల్స్ కట్టాము, రూపులు ఎట్లా మార్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. కానీ ఈరోజు మీరు మొత్తం అన్ని టోటల్గా నిర్వహణ చేసినాం, ఆరోగ్యశ్రీ లేదు, బడులు లేవు, పిల్లలకు బడులకు అమ్మకు వందనము, అమ్మకు తల్లికి వందనము, ఎన్ని వేస్తే కదా పోయేది, ఏం లేదు. ఎక్కడ ఏమి చేయకుండా నిర్వీర్యం చేసిన వ్యవస్థ మేము నిర్వీర్యం చేసిన పరిస్థితి. అందుకే ప్రజలు చాలా క్లియర్గా అర్థం చేసుకున్నారు. అంత అనవసరంగా మేము బలైపోయినామే. అందరూ కూడా జగన్మోహన్ లాంటి ముఖ్యమంత్రి గారు ఉంటే మేము మా పిల్లలు బాగుంటుంది అనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఇప్పుడంతా రీథింకింగ్లో ఉన్నారు. వాళ్ళ కూడా తెలుసా ఉంది, ఇది మీరు మాట్లాడితే మేము అప్పుల్లో ఉన్నాము. అప్పులో ఉన్నాడు 2014లో మీరు అధికారంలోకి వచ్చినాక అప్పులు లేవు, 7.5 వేల కోట్లు మొత్తం షార్టేజ్ ఉన్నది. రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మీరు దాదాపు 7 లక్షల కోట్లు చేసినారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంకా తగ్గించి దాదాపు 5 లక్షల కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఈరోజు అనేకమైన సంక్షేమ పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేసినా సంక్షేమ పథకాలు ఇంటికే డైరెక్ట్గా వచ్చే పథకాలు ఇచ్చాడు. అంటే మనుషుల యొక్క గౌరవాన్ని పెంచాడు. మీరు అక్కడక్కడ అడుక్కోకుండా, మీరు అక్కడక్కడ తిరగకుండా మీ యొక్క రావాల్సిన డబ్బులు నేనే ఇస్తాను మీ పిల్లలకు, మీ ఇంటికి. మీరు భవిష్యత్తులో పిల్లలను భవిష్యత్తుకి ఆశాకిరణాలుగా తయారు చేయాలనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్రహ్మాండమైన పరిపాలన చేశాడు. కానీ మీరు ఈరోజు అన్నా క్యాంటీన్ అని చెప్పి ఓన్గా ప్రజలు ఇంకా అవమానపరుస్తున్నారు. అంటే మీకు అన్నం దొరకదు, మేము పెడితేనే తినాలా, లేదా అన్నా క్యాంటీన్ తర్వాత పెడుతున్నామా అని ఎంత ప్రజలను ఎంత మోసగిస్తున్నారంటే దీన్ని బట్టే తెలుస్తుంది మీ యొక్క ఏందనేది. మన చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపం దీంట్లో తెలుస్తుంది, కూటమి యొక్క నిజస్వరూపం ఏదొస్తుంది. ఏమో మేము ఒకటే అడుగుతా పవన్ కళ్యాణ్, మీరు క్వశ్చన్ చేయండి, చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేయండి, అడగండి. ఆ రోజు నేను భాగస్వామిగా ఉన్నాను, మేము ఇచ్చే మేనిఫెస్టోలో మీ వేదిక పైన రేపు నా మీ ఏదో క్వశ్చన్ చేయండి. ఎందుకు పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు, ఎందుకు స్కూల్స్కి అమ్మ ఎందుకు స్కూల్ డెవలప్ చేయలేదు, హాస్పిటల్ ఎందుకు నిర్వీర్యం అవుతాయి, గ్రామ స్వరాజ్యం అనే గ్రామాలు ఏ విధంగా నిర్వీర్యం అవుతాయి, మీరు క్వశ్చన్ చేయండి. అప్పుడు కానీ ప్రజలు నమ్ముతారు. కానీ ఊరికే అట్లా వచ్చే, ఎందుకంటే అటాటా వచ్చి తిరిగిపోవడం కాదు. గ్రామ సభ అనేది నిరంతరం జరుగుతున్నది, నిరంతర ప్రక్రియ అది, అడ్మినిస్ట్రేషన్లో నిరంతర ప్రక్రియ, ప్రతి పంచాయతీలో గ్రామ సభలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి మీరు చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేయాలా, ఇదన్నీ కూడా మీరు ఊరికే ఎంతసేపు చూసినా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మీరు కానీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం పెట్టినారు అని నాకు డౌట్ వస్తుంది. మీరు దయచేసి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, దానిపైన మొత్తం దాంట్లో మీ యొక్క ఏదైతే ఉన్నాయో దాంట్లో చెప్పుకుని సరిపోతుంది. లేకపోతే నిద్ర లేంటల నుంచి చంద్రబాబు నాయుడు ఒక దగ్గర, లోకేష్ ఒక దగ్గర, మీరు ఒక దగ్గర, మొత్తం జగన్మోహన్ రెడ్డి విమర్శించడమే జరిగిపోయింది. కాబట్టి వాస్తవాలు గ్రహించాలని చెప్పేసి కూడా మీద తెలియజేస్తున్నాం.